స్టఫ్డ్ పొట్లకాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్టఫ్డ్ పొట్లకాయ బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పొట్లకాయ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, బియ్య పిండి 2 టేబుల్ స్పూన్లు, ఉడికించి మెదిపిన బంగాళదుంపలు 2, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉడికించిన పచ్చిబటానీలు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, వాము 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, వంట సోడా చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావలసిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దామా? వాసు చేద్దామండి. మొదటగా ఫస్ట్ శనగపిండి తీసుకుందాం. సో ఇప్పుడు స్టఫింగ్ అంటే మనం ఫస్ట్ ఆ స్టఫ్ ఏం ప్రిపేర్ చేసుకోకర్లేదా? అంటే మామూలుగా శనగపిండి కొంచెం తడిపి పక్కన పెట్టేసుకుంటే కొంచెం తర్వాత స్టఫ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో స్టఫింగ్ ఏమైనా ఇట్లా వేయించుకోవటం అట్లా ఏమైనా ఉంటుంది? డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఓకే. బియ్య పిండి కొద్దిగా, కారం తగినంత కారం తీసుకోవాలి. స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే. కొంచెం ఉప్పు అండి. తర్వాత ఓమ తీసుకోవాలి. ఓకే. చిట్కడు కొంచెం, బేకింగ్ సోడా, దీన్ని కొంచెం బజ్జీ పిండిలో కలిపి బజ్జీ పిండి లాగా కలిపేసుకోవాలి. మరి పలుచగా కాకుండా జస్ట్ ఒక ఫింగర్ పెడితే కోటింగ్ వచ్చేలాగా తడిపేసుకోవాలి. ఉండలు లేకుండా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి. ఇలా అయితే పక్కన పెట్టేసుకొని స్టఫింగ్కి రెడీ చేస్తాం. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇది బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఒక 2 మీడియం సైజ్ పొటాటోస్. ఓకే. సో ఉడికించేసేసి పెట్టుకోవాలి. కొత్తిమీర అండ్ పుదీనా బాయిల్ చేసి పెట్టుకున్న పచ్చి బఠానీ. ఓకే. టేస్ట్కి సరిపడా సాల్ట్. టేస్ట్కి సరిపడా కారం పొడి. ఓకే. నెక్స్ట్ నిమ్మరసం. నిమ్మరసం అండి కొద్దిగా. ఓకే. సో కొంచెం మామూలుగా బజ్జీలు అంటే మనకు చాలా ఫాస్ట్గా అయిపోతాయి, ఇది కొంచెం స్టఫ్డ్గా ప్రాసెస్ ఉంది దీనికి. సో ఈ పొట్లకాయలు కూడా ఇట్లా ముందు ఉడికించేసి పెట్టుకోవాలి. పొట్లకాయలు కూడా కొంచెం 3 మినిట్స్ అట్లా సాల్ట్ వాటర్ లో బాయిల్ చేసి పెట్టుకోవాలండి. ఓకే. లోపల గింజలు అంతా తీసేసి నీట్గా తీసేయాలి. పచ్చిగా ఉండకుండా కొద్దిగా కొంచెం సెమీ బాయిల్ చేసుకుంటే తర్వాత ఇందులో ఇలా ఒక 2 to 3 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఆయిల్ కూడా హీట్ పెట్టేసుకుందాం. ఆయిల్ హీట్ పెట్టేసి. సో ఈ స్టఫ్డ్ పొట్లకాయ బజ్జీ మీరే ట్రై చేశారా, ఎక్కడైనా చూసారా అండి? అంటే మామూలుగా పొట్లకాయ అందరు తిన్నారు కదండి. అవును. సో ఈ రకంగానైనా చేస్తే కొంచెం అలా బజ్జీ అనగానే బజ్జీ అంటే అందరు ఇష్టపడతారు కదా, ఎప్పుడు మిరపకాయ బజ్జీ అలా తినడమే అలవాటు కదా. సో కొంచెం వెరైటీగా ఉంటుందని ఇలా ట్రై చేస్తారు. ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది. స్టఫ్ చేసేసుకోవచ్చా? ఇంకా స్టఫ్ చేసేసుకోవచ్చు. ఓకే. అయితే ఇలా కొత్తగా వెరైటీ వంటలన్నీ ట్రై చేస్తుంటారా వాసవి గారు? నాకు చాలా ఇంట్రెస్ట్, కొంచెం అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు అలా చేస్తుంటాను. ఓకే. సో మీరు ఏమైనా వర్క్ చేస్తూ ఉంటారా లేకపోతే? నా ప్రొఫెషన్ టీచింగ్ అండి. టీచింగ్? ఓ సూపర్. ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? ఇంగ్లీష్ చెప్తానండి. ఇంగ్లీష్ చెప్తుంటారు. ఏ క్లాస్ పిల్లలకి? హై స్కూల్ అండి. హై స్కూల్ పిల్లలకి. సూపర్. సో అయితే మీకు హాలిడేస్ అలా ఉన్నప్పుడు ఇలా కొంచెం ప్రాసెస్ ఉన్న వంటలు చేసుకోవడానికి టైం ఉంటుంది. అవునండి. ఆయనకు స్పెషల్ గా చేసి పెట్టడం అంటే దాని ఇష్టపడతారు. ఇంకా స్పెషల్ వెరైటీస్ ఇష్టమా? ఆ ఇష్టం. ఓ. సో ఎన్నాళ్ళైంది మీ పెళ్ళయి? 7 ఇయర్స్ అవుతుంది. 7 ఇయర్స్ అవుతుంది. సో అప్పుడు మీకు పెళ్ళైన కొత్తలో కూడా మీ వైఫ్ వెరైటీ వంటలన్నీ చేసేవాళ్ళ లేకపోతే రాను నేర్చుకున్నారా? రాను నేర్చుకున్నారా? సో ఇప్పుడు ఏమి బాగా చేస్తారు, మీకు ఏమి ఇష్టం ఆవిడ చేసే వాటిల్లో? మామూలుగా ఇలా స్నాక్స్ టైప్ చాలా చేస్తుంటారు. స్నాక్ వెరైటీస్ ఇష్టం? వెరైటీస్ బాగా చేస్తుంటారు. ఓకే. సో స్టఫ్ చేసుకుంటే ఫ్రై చేసేసుకోవచ్చు కదండి? స్టఫ్ చేసుకొని
చేసేసుకో. ఓకే, మీరు చేస్తూ ఉండండి. ఓకే, మరి మీరు కూడా ఇలాగే జంటగా వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేయండి. మరి ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 అని ఎస్ఎంఎస్ చేయండి. సో వాసవి గారు రెడీ అయిపోయాయా పొట్లకాయ? ఓకే, సో ఇప్పుడు ఇంకా మనం డీప్ ఫ్రై చేసేసుకోవటమే. ఓకే, మీ స్కూల్లో మీ టీచర్స్ అందరూ గ్యాప్లో ఎప్పుడైనా వంటల గురించి మాట్లాడుకుంటుంటారు? మాట్లాడుతుంటాను. ఏదైనా స్పెషల్గా హాలిడేస్ అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి నేను తీసుకెళ్ళిన బాక్స్ చాలా ఇష్టంగా తింటారు. అవునా? ఓకే, అది సెలవులు వచ్చినప్పుడు తీసుకెళ్ళి. మామూలుగా మీటింగ్స్ అలా ఉంటాయి కదా, అవునవును, అప్పుడు తీసుకెళ్ళి పాయసం అట్లా చాలా ఇష్టపడతారు. ఓ సూపర్. ఎక్కడైనా కూడా వంటలు కొంచెం కామన్ టాపిక్ ఉంటుందేమో కదా, లేడీస్ అన్నప్పుడు కంపల్సరీ. సో మీ నేటివ్ ప్లేస్ కూడా నిజామాబాదేనా అండి, లేకపోతే పెళ్ళి? నిజామాబాదేనా అండి. ఓకే, మా అత్తారు వాళ్ళది మోర్తార్ దగ్గర తిమ్మాపూర్. సో మా ప్రొఫెషన్ కి ఇక్కడికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. సో మీ బిజినెస్ కూడా అక్కడే నిజామాబాద్ లో స్టార్ట్ చేసుకున్నారు? ఓకే. సో ఇలా స్టఫ్ చేసుకున్న ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్ లో అయితే మనకి బాగా కుక్ అవుతుంది, మంచిగా కుక్ అవుతుంది, పైన కూడా కొంచెం క్రిస్పీగా వస్తుంది. అవును, అయిపోయినట్టేనా అండి? అయిపోయింది, తీసేసుకోవచ్చు. ఆఫ్ చేసేనా? ఇలా చూస్తే బేసిక్ గా ఇవి ఏమిటో అంటే తినే వరకు ఎవరికి అర్థం అవ్వదు, అర్థం అవ్వదు. ఏదో అంటే బజ్జీలు సంథింగ్ అనుకుంటారు కానీ చిన్న పిల్లలకి ఈజీగా పెట్టేయొచ్చు. స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్, స్కూల్స్ నుంచి స్కూల్ నుంచి రాగానే ఈజీగా పెట్టేయొచ్చు వాళ్ళకి. ఇది ఏంటో తింటే కూడా మనకు తెలియదు అండి, తెలియదు. పొట్లకాయ బేసిక్గా పెద్దవాళ్ళకి కూడా చూస్తే తెలియదు, తింటే అప్పుడు తెలుస్తుంది. స్టఫ్డ్ పొట్లకాయ బజ్జీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్టఫ్డ్ పొట్లకాయ బజ్జీ తయారు చేసే విధానం, ఒక బౌల్లో శనగపిండి, బియ్యం పిండి, కారం, ఉప్పు, వాము, వంట సోడా వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీ పిండి సిద్ధం చేసుకోవాలి. ఉడికించి మెదిపిన బంగాళాదుంపని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో కొత్తిమీర, పుదీనా, ఉడికించిన పచ్చి బఠానీలు, ఉప్పు, కారం, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడికించిన పొట్లకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఆపై వీటిని బజ్జీ పిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, స్టఫ్డ్ పొట్లకాయ బజ్జీ రెడీ.